విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా బీజేపీ పాలిత యూపీలో విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు సమ్మెబాట పట్టారు నిన్న రాత్రి పది గంటల నుంచి డెబ్బై రెండు గంటల సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మెకు నేషనల్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు మోదీ సర్కారుపై విద్యుత్ ఉద్యోగులు నిప్పులు చెరిగారు కేంద్రం వెంటనే ప్రైవేటీకరణ ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమ్మెతో యూపీ రాజధాని లక్నోతో పాటు పలు పట్టణాలు గ్రామాల్లో అంధకారం నెలకొంది విద్యుత్ లేక సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లోనూ చీకట్లు అలుముకున్నాయి దీంతో యోగి పాలనపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు